అందరికీ నమస్కారం అండి. తిరుమలరావు గారు నాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి తెలుసు. నేను ఆయన పాఠకుడిని, ఆయన విద్యార్థిని, ఆయన ఏం చేస్తున్నారో మొదటి నుంచి చూస్తున్నవాడిని, ఆయన ఎందుకు బాధపడుతున్నారో కూడా గమనిస్తున్నవాడిని. చాలా సింపుల్ విషయం అనుకుంటున్నాను నేను. ఒక వ్యక్తి చాలా తపనతో, ఆయనతో పాటు మరికొంతమంది వ్యక్తులు కలిసి చేస్తున్న కృషి, ఆ కృషికి ఒక సంస్థా రూపం కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ సంస్థా రూపం ఇవ్వడం అనేది ఒక వ్యక్తి స్థాయికి, శక్తికి మించినది కాబట్టి అది ఒక ప్రభుత్వం అంత శక్తి ఉన్నటువంటి ఒక ప్రజారంగంలో ఉన్న సంస్థను అటువంటి బాధ్యత తీసుకోవాలి. ఈ విషయాన్ని దాదాపు 1 సంవత్సరం నుంచి, 6 నెలల నుంచి ఇంకా ఎక్కువగా పదే చెప్తున్నా, కానీ ఒక అరణ్య రోదనంలాగా ఉంది ఇది. మనం ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లా చేరవేయాలని కాదు, ముఖ్యమంత్రి దగ్గరికి చేరవేయడానికే ఈ సమావేశం. కాబట్టి ఈ సమావేశం ద్వారా ఆయనకు మనం విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, ఈ పని చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడిందో ఆ ఆదర్శానికి సంబంధించిన ఒక లక్ష్యం నెరవేరుతుంది. ఈ పని చేయడం వల్ల రాజకీయ లాభం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఈ ప్రభుత్వం కీర్తి చిరస్థాయిగా నిలబడుతుంది. కాబట్టి దీన్ని ఒక ప్రజాహితమైన పనిగా, ప్రజలందరికీ అవసరమైన పనిగా చేపట్టి చేస్తే ముందు ఒక సంస్థా రూపం ఇవ్వండి. ఒక సంస్థా రూపం, ఒక వ్యవస్థా రూపం ఇచ్చిన తర్వాత దాన్ని విశ్వవిద్యాలయ స్థాయి చేస్తామా, దాంట్లో పరిశోధన కూడా ఇంక్లూడ్ చేస్తామా, దాంట్లో దాన్ని ఇంకెట్లా విస్తరింపజేస్తామనడానికి మొదటి అడుగు పడిన తర్వాత మిగతావన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడానికి ఒక కనీసమైన షరతు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉండటం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కొంత చేస్తే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ రెండు చేసిన తర్వాత అనేక ప్రైవేట్ సంస్థలు, దాతృత్వ సంస్థలు ఈ అంశాల మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చేసే అవకాశం ఉంది. కాబట్టి కావలసింది తిరుమలరావు గారు సేకరించినది ప్రత్యేకమైన మ్యూజియం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి మ్యూజియాల్లో ప్రదర్శించేటువంటి వస్తు సముదాయం లాంటిది కాదు. ఆయన సేకరించిన వస్తు సంచయం అనేది ప్రజా సాంస్కృతిక జీవనానికి సంబంధించింది. దాంట్లో ప్రాచీనమైనవి, పురాతత్వ ఛాయ ఉన్నవి ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని సమాజాల్లో వాడుకలో ఉన్న వస్తు సంచయం కూడా ఉంది. కానీ ఇవన్నీ కూడా త్వరగా మన జీవితంలోకి వెళ్ళిపోతున్న వాటిని మనం పదిలపరచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక విసురాయిని, ఒక మోట బావిని, ఒక నాగరిని కూడా రేపు పొద్దున మ్యూజియంలో చూడవలసి వస్తుంది. వాటిని రక్షించుకో, ఎందుకంటే కాలం మారుతుంది కాబట్టి. అట్లాగే ఆదివాసీ సమాజాల్లో వాళ్ళు ఇప్పటికి వాడుతున్న వస్తువులు, ఇప్పటికీ తయారు చేస్తున్న వస్తువులు కూడా కొన్ని 100 సంవత్సరాల నుంచి తయారవుతూ ఉన్న వస్తువులు, వాటిని ప్రదర్శనలో పెట్టుకోవడం అనేది మన చరిత్రను మనం భవిష్యత్తు కోసం నిలుపుకోవడం అవుతుంది. అటువంటి మనం వేరే రాష్ట్రంలో ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీ మన రాష్ట్రానికి తెచ్చుకోవాలని పోటీ పడుతున్నారు. మనం చెప్తున్నాం, కేరళ నుంచి ఒకటి వచ్చింది, ఆంధ్ర నుంచి ఒకటి వచ్చింది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అట్లా వేరే రాష్ట్రాల వాళ్ళు, వేరే సంస్థల వాళ్ళు, ప్రైవేట్ సంస్థల వాళ్ళు ఈ యొక్క ఆర్యకళకు సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటు చేస్తామంటే ప్రభుత్వం పెట్టుబడి విషయంలో ఎట్లా పోటీ పడుతుందో దీని విషయంలో కూడా అట్లా పోటీ పడి మన రాష్ట్రానికే తెచ్చుకోవాలి, మనమే చేయాలి అని అనుకోవాలి. అటువంటి ఒక గర్వకారణమైన విషయం అవుతుంది. కాబట్టి ఈ సభాముఖంగా మనందరం ఒకే ఒక విషయాన్ని చెప్తాం ఏంటంటే, ఆర్యకళకి ఒక సంస్థా రూపం ఇవ్వడానికి సహకరించండి. సహకరించిన తర్వాత అది దానిలో తనే శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ప్రభుత్వం చేయవలసిన సహాయం ఇది. ఈ చేయటం వల్ల ప్రభుత్వానికి కీర్తి వస్తుంది, ప్రజా సంస్కృతికి ఒక రక్షణ ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.